తెలంగాణ బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలు హస్తం పార్టీకి కలిసి వస్తున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడం పట్ల పలువురు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. కొందరు బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆ పార్టీ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే మాజీ శాసనసభ్యుడు ఎర్నం శ్రీనివాసరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎర్నంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత సస్పెన్షన్ కు గురైన రెండవ వ్యక్తి ఎర్నం. పార్టీ లైన్ క్రాస్ అయ్యారని జిట్టా బాలకృష్ణారెడ్డిని కూడా పార్టీ నుండి కిషన్ రెడ్డి సస్పెండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేయడం తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఎర్నం కాంగ్రెస్ లో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎర్నం శ్రీనివాసరెడ్డితో పాటు మరో ఇద్దరు కీలక నేతలు కూడా పార్టీ మారే ఛాన్స్ ఉందనే సమాచారం.